చూస్తుంది. ప్రపంచాన్ని సాఫ్ట్వేర్ రంగంలో శాసించే స్థాయికి మన పిల్లలు ఎదిగారు అని అంటే ఆ రోజు తీసుకున్నటువంటి ఆ 350 కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు శాంక్షన్ చేయడం మూలానే. మేము వాలంటీర్లను తయారు చేయాలనుకోవడం లేదు జగన్మోహన్ రెడ్డి గారి లాగా. 4,000 రూపాయలతో 5,000 రూపాయలతో వాడు బతకలేక చావలేక కొట్టుమిట్టాడుతూ అదే జీవితాన్ని గడపాలనేటువంటి ఆలోచనల్లో చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. ఒక గ్లోబల్ సిటిజన్స్ని తయారు చేయాలనుకున్నాం. ప్రపంచంలో నైపుణ్యంలో మన తెలుగు పిల్లలు ముందుండి ముందు వరుసలో నిలబడేలా తయారు చేయాలనుకున్నాం అనేటువంటి ఉద్దేశంతో ఆరేజ్ ఇంజనీరింగ్ కాలేజీలను ఇచ్చారు. ఇవాళ సాఫ్ట్వేర్ రెవల్యూషన్ అందిపుచ్చుకున్నారు. ఇవాళ మీరు ఇంత చులకనగా మాట్లాడుతున్నారే సీమెంట్ సంస్థ గురించి. ఇదొక గ్లోబల్ ప్రోగ్రామ్, ఒక్క ఆంధ్రప్రదేశ్ కోసం పెట్టిన ప్రోగ్రామ్ కాదు. పెద్దలందరికీ అర్థం చేసుకోవాల్సింది. ఇట్స్ ఎ గ్లోబల్ ప్రోగ్రామ్. ప్రపంచంలో మీకు ఆ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడితే చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు అవుతుంది. కొత్త రెవల్యూషనరీ టెక్నాలజీ తీసుకొస్తున్నటువంటి తరుణంలో దానికి తగిన నిపుణుల్ని తయారు చేయడం కోసం సీమెంట్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఈ స్టూడెంట్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మొదలుపెట్టింది. అందులో భాగంగానే గుజరాత్ రాష్ట్రం చేసింది, తర్వాత ఆంధ్రప్రదేశ్ దాన్ని అందిపుచ్చుకుని శరవేగంగా ఫలితాలు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ని పెట్టింది, 42 సంస్థల్ని పెట్టింది. ఇందులో తప్పేం కనపడింది మీకు? ఈ నిజంగా గ్లోబల్ సిటిజన్ ఈ ట్రైనింగ్ పొందినటువంటి పిల్లలు ఈరోజు 10 లక్షల నుంచి 28 లక్షల రూపాయలు వాళ్ళ సంవత్సర జీతంగా అందుకుంటున్నారు. మీ వాలంటీర్లలాగా 5,000 రూపాయలతో ఆగిపోలేదు వాళ్ళ జీవితాలు. 25-28 లక్షలు ఇప్పటికే అందుకుంటున్నటువంటి పరిస్థితి. మీరు అట్లా కాదు, మీకు కట్టు బానిసలుగా నిలబడాలి. మీ వైపు చూస్తూ దేహి అని అడుక్కుని పేదరికంలో మగ్గిపోయేలా చేయాలనేటువంటి మీ ఆలోచనలకు, మీ పెత్తందారి పోకడలకు విరుద్ధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రాం తీసుకొచ్చారు. దాన్ని మీ అర్థం చేసుకునేటువంటి ఆలోచన మీకు లేదు, అర్థమైనా కూడా దాన్ని ఆచరణలో పెట్టరు. ఎందుకనంటే మీరు తయారు చేయాలనుకుంటున్నటువంటిది బానిసల్ని, పేదల్ని, పేదరికంలో మీ మీద ఆధారపడి మీ వైపు చూసేటువంటి పరిస్థితుల్ని కల్పించాలనుకుంటున్నారు. కాబట్టి మీకు ఇట్లాంటివి నచ్చవు. ఈ సీమెంట్స్ ట్రైనింగ్ చెందితే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో రాదండి ఉద్యోగాలు. ఒక ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ బౌండరీ కాదు, దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ స్కిల్ డెవలప్మెంట్కి ఉపయోగం ఉంది. మేము స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏందో కార్పెంటరీ నేర్పించడము, ప్లంబింగ్ నేర్పించడము, ఎలక్ట్రిసిటీ వైరింగ్ నేర్పించడం కాదు. ఈ డిజైన్ టెక్ సీమెంట్స్తో చేసుకున్నటువంటి ఒప్పందంలో ఆ సాఫ్ట్వేర్లో నిపుణులకి మార్కెట్ అనేటువంటిది ఈ విభజిత ఆంధ్రప్రదేశ్లో, ఈ పరిశ్రమలు లేనటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాల్ని అందిపుచ్చుకునే దిశగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తే మీరు దాంట్లో ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు. పోనీ మీరు ఈ రోజుకి ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ ఆపగలిగారా? ఇందులో తప్పు జరిగింది, ఈ పథకం తప్పు అని మీరు ఆపగలిగారా? ఆపే సాహసం మీరు చేయగలరా నేను అడుగుతున్నా. అదొక్కటే మార్గం మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి అని అంటే. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఏ ఒక్క రూపాయి కూడా ఇందులో దారి మళ్ళలేదు. దారి మళ్ళనప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వచ్చే అవకాశమే లేదు. మీరిచ్చినటువంటి కస్టడీ రిపోర్ట్లు కానీ, మీరిచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లు కానీ, ఇదిగో డబ్బులు ఇట్లా పోయినాయి, ఎల్లయ్యకి పోయింది, పుల్లయ్యకి పోయింది, మల్లయ్యకి పోయింది, ఆ తర్వాత ఇక్కడికి వచ్చింది, చంద్రబాబు గారికి వచ్చింది అని మీరు కూడా చెప్పలేకపోయారు, చెప్పలేరు కూడా. ఎందుకు అని అంటే అందులో జరగలేదు. కేవలం మీ కక్ష సాధింపుతోటి రాజకీయంగా ఓటమి భయం మిమ్మల్ని వెన్నాడుతోంది. ఒకవైపు కక్ష, మరోవైపు ఓటమి భయంతో మాత్రమే మీరు ఈ రకమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడో 21లో ఎఫ్ఐఆర్ మీరు చేశారు, 21లో ఈడీ టేకప్ చేసింది, 21లో జిఎస్టీ వాళ్ళు టేకప్ చేశారు. 4 సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా మీరు ఆయనకు నోటీస్ ఇవ్వలేదు, లేకపోతే సమాచారాన్ని మన గెజెట్లో పబ్లిష్ చేయలేదు. మనకు అలవాటు కదా ముందే గెజెట్లో పబ్లిష్ చేసుకోవడం, అవెక్కడా కూడా చెప్పలేదు. ఇవాళ కోర్టు ముందు కూడా మీరు చెప్పలేకపోయారు. మీ పరిస్థితి ఎట్లా ఉందంటే కోర్టు కూడా మీరు తప్పుదోవ పట్టిస్తూ వచ్చారు. ఆఖరికి ఈ నిమిషం, ఒక 10 నిమిషాల క్రితం హైకోర్టులో ప్రభుత్వం తప్పించుకుని పారిపోయింది. సెక్షన్ 17A ప్రకారం, నేను ఇవాళ మీకు ఆ కాపీ కూడా ఇస్తున్నాము, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫర్ ప్రాసెసింగ్ ఆఫ్ కేసెస్ అండర్ 17A ఆఫ్ ది
ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988. కేంద్ర ప్రభుత్వం కరప్షన్ జరిగింది అని భావిస్తున్నటువంటి తరుణంలో ఆ కేసుల్లో ఎట్లా చేయాలి అని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఒక 4 పేజీలు రిలీజ్ చేసింది. దాంట్లో ప్రధానమైనటువంటిది ఏంటి, 17A అంటే ఏం చెప్తుంది, నో పోలీస్ ఆఫీసర్ షెల్ కండక్ట్ ఎనీ ఎన్క్వైరీ ఆర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు ఎనీ అఫెన్స్. ఎప్పుడు, ఆ సంబంధిత ఉన్నతాధికారి నుంచి అనుమతి తీసుకునే వరకు. ఇందులో క్యాబినెట్ మంత్రులకి ముఖ్యమంత్రికి ఎవరు ఉన్నతాధికారి, గవర్నర్ గారు. గవర్నర్ గారి అనుమతి తీసుకోకుండా ఇందులో విచారణ ప్రారంభించడానికి కూడా వీల్లేదు అనేటువంటిది స్పష్టంగా చెప్తోంది. మీరు గవర్నర్ అనుమతి కోసం లేఖ కూడా రాయకుండా, అనుమతి తీసుకోకుండా దాన్ని విచారణ ప్రారంభించామని చెప్పడం, రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి తప్పుడు మాటలతోటి తప్పుడు అఫిడవిట్లతోటి కోర్టును కూడా తప్పుదోవ పట్టించి మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులకి ఇదిగో ఇదే సాక్ష్యం. ఇవాళ హైకోర్టులో మీరు ఏం చెప్పారు, పారిపోయారు, మేము మాకు టైం కావాలి, మా ఢిల్లీ లాయర్లు రావాలి, కేవలం కాలయాపన చేయడం కోసం, జాప్యం చేయడం కోసం, దీంట్లో మీరు సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీరు పారిపోయారు. 375 కోట్లు, 371 కోట్లు కూడా దారి మళ్ళీ మీరు ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోట్ కూడా మీకు రిలీజ్ చేస్తాం. ఏ ఒక్క రూపాయి దారి మళ్ళలేదు, దారి మళ్ళనప్పుడు అది చంద్రబాబు నాయుడు గారికి వచ్చే అవకాశమే లేదు, ఇందులో అవినీతి జరగనే లేదు. నిజంగా సిమెంట్ సంస్థని తప్పు జరగలేదు అని మీరు భావిస్తే సిమెంట్ సంస్థని కోర్టులో ప్రతివాదిగా చేర్చండి. ఎందుకనంటే సిమెంట్ సంస్థ అగ్రిమెంట్ చేసుకుంది, సిమెంట్ సంస్థ చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఈ కథ మొత్తం నడిచింది. అసలు అగ్రిమెంట్ చేసుకున్నటువంటి సిమెంట్స్ని మీరు ఇందులో కోర్టు పరిధిలోకి తీసుకురాకుండా ఏ రకంగా మీరు ఇందులో తప్పు జరిగిందని నిరూపిస్తారు. ఇదిగో 371 కోట్ల రూపాయలు నిధులు మళ్ళాయని మీరు ఏదైతే చెప్తూ ఉన్నారో ఆ 371 కోట్ల రూపాయలు ఏ పని కోసం, ఎవరి కోసం, ఏ సంస్థకి, ఏ సాఫ్ట్వేర్కి విడుదల చేయాలి అని చేశారు, ఆ ప్రైవేట్ సంస్థలు అనేటువంటి వివరాలని కూడా మీకు రిలీజ్ చేస్తున్నాం. మీకు ఇంకెక్కడ తప్పు కనపడుతుంది, 375 కోట్లకు అకౌంట్ స్టేట్మెంట్ ఇస్తున్నాము, మీరేమో సర్టిఫికేట్ ఇచ్చారు మాకు అన్ని సాఫ్ట్వేర్లు, అన్ని నట్లు బోల్ట్లు అందినాయి, అన్ని సాఫ్ట్వేర్లు సిడీలు అందినాయని టోటల్ కంప్లీషన్ రిపోర్ట్ ఇచ్చారు, పైగా అద్భుతంగా పనిచేశారని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. మీరెవరు కూడా సిఐడి కానీ మీరెవరు కూడా అక్కడికి పోయి ఇది లేదు అది లేదు అని ప్రూవ్ చేయలేదు, లేదు అమెరికా ఐఫోన్ చూపించి చైనా ఐఫోన్ సరఫరా చేశారు అనేటువంటిది మీరు చెప్పలేదు. మరి తప్ప ఎక్కడ జరిగింది, కేవలం టంగుటూరు మిరియాల తాటికాయ ఎంత అనేటువంటి ఒక అసత్యమైనటువంటి ప్రచారాన్ని బయటకు తీసుకెళ్ళి ఓ గొప్ప నాయకుడిని మీద బురద అంటించేటువంటి ప్రయత్నంలో మీరు చేసినటువంటి ఈ ప్రక్రియ ఖచ్చితంగా రేపు ఫలితాన్ని చూపిస్తుంది. ప్రజాక్షేత్రంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకతని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా దీనికి ప్రజలు బుద్ధి చెప్పేటువంటి రోజు తొందరలోనే ఉంది. థ్యాంక్ యూ. చాలా ఉన్నాయి కేసులు. రేపు పొద్దున అసైన్డ్ ల్యాండ్స్కి సంబంధించి, ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి, మళ్ళీ అట్లానే ఫైబర్ గ్రిడ్కి సంబంధించి ఇదే రకమైనటువంటి పంతాన్ని ఎంచుకుంటారు. ఎందుకు, చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి వాళ్ళు మన చుట్టాలు అయిపోయారు. చట్టాలను అమలు చేయాల్సినటువంటి వారు, కాపాడాల్సినటువంటి వాళ్ళు మన చుట్టాలు అయిపోతే చట్టాన్ని ఎట్లా అయినా అమలు చేసుకుంటాం మేము. మళ్ళీ ఆ న్యాయ వ్యవస్థ మేల్కొని మా రక్షణకు వచ్చేంత వరకు కూడా మేము ఇబ్బందులు పడాల్సిందే. ఇందులో ఒక చంద్రబాబు నాయుడు గారు కాదు, పైనుంచి మా వరకు ఎంతమందిని వీళ్ళు జాబితా ప్రిపేర్ చేసుకుంటారో ఆ జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరిని డిస్టర్బ్ చేసేటువంటి ప్రక్రియ ఈ గవర్నమెంట్ ప్రారంభిస్తుంది. అందులో నిజాలతోటి, వాస్తవాలతోటి, అవినీతితోటి ఏమాత్రం కూడా సంబంధం లేదు. ముందు ఒక ఆరోపణ చేయడము, దానికి ఒక మరకంటించడము, ఓ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడము, ఆ తర్వాత అరెస్టులు చేయడం, దాన్ని ఏమి మేము ఆశ్చర్యంగా భావించడం లేదు. వీళ్ళు చేసేటువంటి ప్రక్రియని ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ద్వారా ఎదుర్కొంటాం. ఎన్నటి ఎన్ని కష్టాలైనా సరే తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది.
ప్రజాక్షేత్రంలో వీళ్ళు ఏ ఎన్నికలకు ఓటమి భయంతో ఇవన్నీ చేస్తున్నారో, వీళ్ళు చేసే ఈ ప్రక్రియ వల్ల 10 రెట్ల కసితో తెలుగుదేశం పార్టీ యంత్రాంగం పనిచేస్తుంది. వీళ్ళు అసెంబ్లీ పెట్టేటువంటిది కూడా ఎప్పుడు టెక్నికల్గా అవసరమైనప్పుడు మాత్రమే. 6 నెలలు అయిపోయింది, 24వ తారీఖు లోపల అసెంబ్లీ పెట్టాలి. 21 నుంచి 24 3 రోజులు పెడతారు. తెలుగుదేశం పార్టీని మళ్ళీ తమ చెప్పాలనుకున్నటువంటిది ఆ పెద్ద పెద్ద స్క్రీన్లలో డిస్ప్లే చేస్తారు. మాకు అడిగితే ఆ స్క్రీన్లు డిస్ప్లే చేయడానికి మాకు అవకాశం ఆయా ప్రభుత్వం ముందుకు రాదు, స్పీకర్ గారు ఇవ్వరు. సో ఈ పనిచేస్తాము అనేటువంటి ప్రయత్నంలో ఆఖరికి పిఎస్సీ నుంచి ఏవైనా లెటర్లు రాసినా కూడా వాటికి స్పందన అంతంత మాత్రంగానే ఉంటుంది. పిఎస్సీ ఫంక్షనింగే చేయనీరు. దాదాపు 8 మంది సభ్యులు రిటైర్ అయిపోయారు, 9 మంది రిటైర్ అయిపోయారు, కొంతమంది మంత్రులు అయ్యారు, కొంతమంది ఎమ్మెల్సీలు రిటైర్ అయ్యారు. రిటైర్ అయిపోయిన వాటిల్లో ప్లేసులు ఫిలప్ చేయరు. నేను నేరుగా ఇప్పుడు స్పీకర్ గారికి 4 సార్లు రాశాను, మిగిలిన అన్ని కమిటీలు వేస్తారు కానీ పిఎస్సీని వేయరు. ఎందుకు? అసెంబ్లీ జరిగేటప్పుడు ఒకరోజు ఎలక్షన్ జరిపితే అయిపోయేటువంటి దానికి ఒక గంట జరిపితే అయిపోయేటువంటి ప్రక్రియలో చెయ్యరు. సో ఈ ఈ ప్రభుత్వంలో తమ అనుకున్నటువంటి చేసుకుంటూ పోవడమే తప్ప రాజ్యాంగం కానీ అంబేద్కర్ చెప్పినటువంటి ఆలోచనలు కానీ ఈ ప్రభుత్వానికి మార్గదర్శకాలు కాదు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, సీమెన్స్ గ్లోబల్ సీమెన్స్ ఇండియాతో మాకు సంబంధం లేదు అని చెప్పింది అనేటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారు రేపు చెప్పమనండి, విజయసాయిరెడ్డితో నాకు సంబంధం లేదు కాబట్టి ఇన్ని కేసులు నేను సంబంధం లేదని ఒక లెటర్ ఇస్తే కేసు డ్రాప్ అయిపోవాలి కదా, లేక 90